తెలంగాణ ఉద్యమంలో వరంగల్ పాత్ర చాలా కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ అన్నారు. అవసరాన్ని బట్టి మంచి మంచి నాయకులను అందించే గడ్డ వరంగల్ అని తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే యువ నాయకత్వాన్ని అందించిన వారవుతారని తెలిపారు. ఆదర్శంగా ఉండే నాయకుని ప్రతిసారి పట్టభద్రుడు ఎన్నుకుంటున్నారని, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అలానే నన్ను ఎన్నుకుంటారని భావిస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ తెలిపారు. గూడెంలో తండాకు వెళ్ళి మీరు వార్తను సేకరించి దాన్ని తీసుకొచ్చి మీ ఆఫీసెస్ లో టైప్ చేసి మీ సీనియర్స్కు చూపించి అది మీరు స్టేట్కు పంపి అది పబ్లిష్ చేపిస్తే మీరు రాసినటువంటి వార్తలను తెల్లారి స్క్రీన్లో చూపెట్టి దాన్ని ఎక్కిరించుకుంటా రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఏందో ఆయన సంగతి ఏందో మీ అందరు కూడా తెలుసు. జర్నలిజాన్ని జర్నలిజంగా మార్చి ఈ రకంగా ప్రవర్తన చేస్తున్నటువంటి వాళ్ళని మొగ్గులోనే తుంచివేయకపోతే ఏం జరుగుతుందో కూడా మీ అందరు కూడా తెలుసు. నేను మీ వరంగల్ వాసిని, మీ బిడ్డను, మీ మధ్యలో పెరిగినటువంటి వారిని రేపు ఒకవేళ ప్రజలు ఆశీర్వదించి వాళ్ళ ఆశీస్సులు తెలియజేసి నేను ఒక ఎమ్మెల్సీ అయినా కూడా తప్పకుండా నేను ఇదే విధంగా మీతో కలిసి ఉంటా. జియో నెంబర్ 46 బాధితులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని కలిసినప్పుడు, జియో నెంబర్ 46 బాధితులారా, మీరు 2 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంలో ఒక కీలక పాత్ర పోషించండి, మేము 46 జీవోను మేము రద్దు చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ 5 నెలలు గడిచింది, ఇప్పటి వరకు దాని మీద ఒక్క ప్రకటన చేస్తలేదు. నేను ఈ సందర్భంగా జియో నెంబర్ 46 బాధితులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, జియో నెంబర్ 46 రద్దు కావాలంటే బలమైనటువంటి ప్రతిపక్షం నుంచి ఒక బలమైనటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి. మీ గొంతై నేను పోరాటం చేస్తా, తప్పకుండా ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం చేస్తా, మడమదిప్పనటువంటి పోరాటం చేస్తా అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా.